కాంగ్రెస్ పార్టీ హయాంలో మాజీ మంత్రి ధర్మాన జగన్పై చేసిన వ్యాఖ్యలు వాస్తవమేనని ఈడీ ప్రకటనతో స్పష్టమవుతున్నాయని మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ అన్నారు. తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో నగర పార్టీ నేతలతో కలిసి ఆయన మాట్లాడారు. దేశంలో 12 మంది డొల్ల కంపెనీలతో మనీ ల్యాండరింగ్ కు పాల్పడ్డారని, ఇందులో జగన్ ప్రథముడని ఈడీ ప్రకటించిందన్నారు. గతంలో ధర్మాను పేర్కొన్న విధంగా 5 సంవత్సరాలలో 67 డొల్ల కంపెనీలను ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున మనీ ల్యాండరింగ్ కు పాల్పడిన వైనం రుజువయ్యిందన్నారు. ఒకవైపు జగన్ పై 11 సిబిఐ కేసులు ఉన్నాయని, 35 వేల కోట్ల ఆస్తులు ఈడీ అటాచ్మెంట్ లో ఉండగా ప్రపంచంలో సంచలనం రేకెత్తించిన పనామా ప్యారడైజ్ తో వ్యవహారంలో జగన్ పాత్రను ఈడీ నివేదికలు నిజమని నిరూపిస్తున్నాయని అన్నారు. మాజీ మంత్రి ధర్మాన నాడు చేసిన వ్యాఖ్యలు నేడు వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా చేస్తున్న వ్యాఖ్యలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. ప్రజలు తెలుగుదేశం పార్టీని ఆదరిస్తున్నప్పటికీ 30% మంది వైకాపానే బలపరుస్తున్నారంటూ ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం సేవలు అందించేందుకు ముందుకు వచ్చే వాళ్ళని కలుపుకుంటూ వెళ్లాలన్న ముఖ్యమంత్రి భావన మేరకు ఎమ్మెల్యే అదే బాటలో పయనిస్తున్నారని, శ్రీపూర్వం ఎంపీటీసీ రాజు విషయంలోనూ ఇదే విధంగా నిర్ణయం తీసుకున్నారన్నారు. నగర పార్టీ అధ్యక్షుడు మాదార్పు వెంకటేష్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో అగ్రభాగంగా నిలుపుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపును తెస్తుంటే ప్రతిపక్ష నేత జగన్ అవినీతికి పాల్పడుతూ దేశ విదేశాల్లో రాష్ట్రం పరువు తీస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి జగన్ వైఖరిని నిరసిస్తూ ఆ పార్టీ నేతలు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో వైకాపాకు ప్రతిపక్ష స్థానాన్ని కూడా ప్రజలు ఇవ్వరని ఆరోపించారు. మీడియా సమావేశంలో ప్రధాన విజయరామ్, కరగాన రాము, సురకాశ వెంకటరావు, కరగాన భాస్కర్, కోళ్ల శ్రీనివాసదేవ్, కెల్ల కొండలరావు, గొర్లి కృష్ణారావు, కేశవ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి ధర్మాన ఆయన కాంగ్రెస్ లో మంత్రిగా ఉండేటప్పుడు చెప్పిన మాటలు కొన్ని ఉన్నాయి. ఆ మాటలు ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్ విషయంలో నిజమవుతున్నాయి. ఈ విషయంలో మనం ఒక్కసారి అధ్యయనం చేస్తే ధర్మాన ప్రసాదరావు గారు ఒక విషయం చెప్పారు. జగన్ 67 డొల్ల కంపెనీల్లో ఆయనకి ఫామ్ తీశారు. దేశంలోనే కాకుండా ప్రపంచంలో కూడా ఇంత స్థాయిలో డొల్ల కంపెనీలు పెట్టేవాళ్ళు ఎక్కడా లేరు అన్నటువంటి విషయం ప్రస్తుతం మనం ఒక్కసారి చూస్తే ఇవన్నీ నిజం అన్నటువంటి భావన మనందరికీ కలుగుతోంది. దీనంతకీ కారణం ఒక పక్క సిబిఐ 11 కేసులు నమోదు చేసింది, అదేవిధంగా ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ 35 వేల కోట్లు ఆయన అటాచ్ చేశారు. అదేవిధంగా ఇప్పుడొక్కసారి మనం అధ్యయనం చేస్తే ప్యారడైస్, అదేవిధంగా పనామా ప్రపంచంలోనే సంచలనం కలిగించాయి. పాకిస్తాన్ తాలూకా ముఖ్యమంత్రి కూడా ఈ యొక్క గాలిలో, సుడిగాలిలో తన పదవి కోల్పోయారు. అంత ప్రాధాన్యత కలిగిన ఈవేళ ఆ రిపోర్ట్లు కూడా, విశ్లేషణలు కూడా జగన్ విషయంలో మాట్లాడుతున్నాయి. ఆయన కూడా ఈ యొక్క విధానాల్లో ఇన్వాల్వ్ అయ్యారు అన్నటువంటిది. అదే సందర్భంలో మరొక వైపు మనం ఒక్కసారి చూస్తే ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క ప్రపంచంలో సుమారు ముఖ్యంగా ఇదొక సంచలనం అన్నది ప్యారడైజ్ విషయంలోనా అంటూ ఉంటే దేశంలో మనకు సంచలనం ఏర్పడింది. ఏంటంటే 10 మంది ఈ యొక్క డొల్ల కంపెనీలలో పేర్లు ప్రకటించింది ఈడీ. ఇందులో కేవలం 2 రాజకీయ నాయకులు. అటువంటి సందర్భంలో ఈ 2 ప్రథమ స్థానాన్ని ఈవేళ జగన్కి ఇచ్చింది అన్నది ఒక్కసారి చూస్తే ఈవేళ దేశంలోనే ఈడీ ప్రచరణ చేసినటువంటి ఈ డొల్ల కంపెనీల విషయంలో ప్రథముడు భారతదేశంలోన ఈయనే అన్నటువంటిది తెలియజెప్పడమే. చూస్తుంటే గతంలో వ్యాఖ్యానాలు ధర్మాలు 100కి 100 పాళ్ళు నిజం అన్నటువంటి ఇవాళ మనకి అధ్యయనంలో తెలుస్తుంది. అటువంటి సందర్భంలో మీకు ఒకటే తెలియజేస్తున్నాను, ఏంటంటే ఈవేళ ధర్మాన ప్రసాద్ గారు జనరల్ సెక్రటరీగా ఆయన మాట్లాడుతున్న తీరు ఎట్లా ఉందో మనం అధ్యయనం చేసుకోవాలి. అదే సందర్భంలో ఈ ప్రజలు కూడా చైతన్యవంతులు అయ్యారు కాబట్టి ఈ సందర్భంగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ధర్మాన గతంలో మంత్రిగా ఎట్లా చేశాడు, అదేవిధంగా ఈవేళ మన తాలూకా ఒక జనరల్ సెక్రటరీగా ఏం మాట్లాడుతున్నాడు అన్నటువంటి విషయం మీద ఖచ్చితంగా ప్రజలు అవగాహన చేసుకుంటారో అన్నటువంటిదే మా తాలూకా ఉద్దేశం అని చెప్పి మేము ఈ సందర్భంగా మనం చేస్తున్నాం.